ఈ వైఖరిని కూడా మీ అంతరంగంలో ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుతారు కాబట్టి మీ మంత్రులు మాట మాట్లాడుతున్నారు మీ మంత్రులు భాష మాట్లాడుతా ఉన్నారు చాలా పెద్ద ఎత్తున బ్రిటిష్ వారు గౌరవించారు ఎవరు వచ్చినా సరే పెద్దలు అబ్దుల్ కలాం గారే బంగారు వాకిల దగ్గర ఆగి డిక్లరేషన్ సంబంధించిన పుస్తకం తీసుకురండి సంతకం పెడతాము విశ్వాసాలను గౌరవించాలి ఈ దేశాన్ని ప్రథమ పౌరుడుగా ఉన్నాను అని ఆయన ఎంతో గొప్పగా ప్రపంచంలో కోట్లాది మంది భక్తులకి దేశంలో ఉన్న కోట్లాది మంది భక్తులకి వెంకన్న పట్ల తిరుమల పట్ల ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉపతనాన్ని ఆయన చాటి చెప్పారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఎందుకు చేయకపోతున్నారు భక్తి విశ్వాసాలతో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటా ఉన్నాను డెక్లరేషన్లో సంతకం పెడుతున్నాను అబ్దుల్ కలాం మహానుభావులు ఎవరైతే అడుగు చోడ చూపించారో ఎవరైతే ఒక నిబద్ధత పవిత్రత ఒక విశ్వాసాన్ని ప్రకటించారో నేను కూడా ఆ విధంగా సంతకం పెడుతున్నాననే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు కూడా మంత్రులతో వాళ్ళ పార్టీ నాయకులతో సాంప్రదాయాల మీద దాడి చేపిస్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి మీద మా మీద లేకపోతే అడిగిన పార్టీ నాయకుల మీద జరిగే దాడి కాదు భక్తుల మనోభావాల మీద దాడి చేస్తున్నారు భక్తుల విశ్వాసాల మీద దాడి చేస్తా ఉన్నారు మక్కాకి వెళ్తారు ఆ పవిత్రత ముస్లిం సోదరులు ఎవరైనా చెప్తారు జెరూసలేం వెళ్తారు పవిత్రత ఎవరు వెళ్ళొచ్చు అడిగినా చెప్తారు అలాగే తిరుమల పవిత్రత ఇవన్నీ కూడా అందరి దేవుళ్ళు ఒకలే అని ఎవరి మనోభావాలను బట్టి ఎవరి భక్తి విశ్వాసాలను బట్టి వాళ్ళు వారు వారి ఆచారాలని సాంప్రదాయాల్ని గౌరవించుకొని ముందుకెళ్తూ ఉంటారు అటువంటిది ఇవాళ ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం మరి ఏదైతే రేపు 21వ తారీఖున బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకెళ్లే ముఖ్యమంత్రి గారు పెద్దల కలం గారు ఎవరైతే పెద్దంతా కూడా ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని తిరుమల పట్ల వెంకటేశ్వర స్వామి పట్ల ప్రకటించారో అదే నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా ప్రకటించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది మీరు మంత్రులతోనో మీ పార్టీ నాయకులతోనో బూతులతోనో పరుషు పదజాలంతోనో భౌతిక దాడులు హెచ్చరికలతోనో మా సాంప్రదాయాల మీద భక్తుల మనోభావాల మీద భక్తుల విశ్వాసాల మీద దాడి చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ అహంకారంతో మీరు ఏ విధంగా మాట్లాడించవచ్చు ఇవాళ కానీ ప్రజాస్వామ్యం ఒప్పుకోదు ప్రజలు ఒప్పుకోరు అమరావతి మీద దాడి చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఒక రైతు గుండాకి చనిపోయారు 280వ రోజు ఇప్పటికి 86 మంది చనిపోయారు సాంసారావు గారిని 59 సంవత్సరాల రైతు గుండెపోతో 2 ఎకరాలు 25 సెంట్లు అమరావతి ప్రజారాజధానికి భూమి ఇచ్చాడు పాపం నిన్నటిదాకా 85 మంది రైతులు మహిళలు కూలీలు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇవాళ సాంబశివరావు గారి మరణం కూడా బాధాకరణం ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం ఓ పక్కన అమరావతి మహిళా రైతు మన నందిగామ మాజీ శాసనసభ్యురాలు సౌమ్య
అన్ని పార్టీల వాళ్ళు ఎల్లి వెళ్ళి అందరి నాయకుల్ని కలుస్తా ఉన్నారు, వినత పత్రాలు ఇస్తా ఉన్నారు. ఆ మహిళల పట్ల కూడా సోషల్ మీడియాలో అసభ్యంగా మీరు పోస్టింగ్లు పెడుతున్నారంటే ఇడిపోతా ఉంది ప్రభుత్వం, ఇడిపోతా ఉంది అరాచకం, ఇడిపోతా ఉంది అరాచకం. అక్క చెల్లెలు అంటాడు 5 కోట్ల ప్రజల కోసం, రైతుల కోసం 29,000 మంది రైతు కుటుంబాలు 34,000 ఎకరాలు భూములు ఇచ్చి రోడ్డు మీద పడి 280 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళ తరఫున వాళ్ళ బాధల కష్టాలు ప్రజా రాజధాని అమరావతిగా కొనసాగించాలి, పార్లమెంట్లో మాట్లాడడానికి అన్ని రాజకీయ పక్షాలను కూడా కలిసి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడి ఉన్నాయి, సుమారు 40,000 కోట్ల పనులు జరుగుతున్నాయి, 100,000 చదరపు అడుగులు నిర్మాణాలు జరిగి ఉన్నాయి. గత 4-5 సంవత్సరాలుగా శాసనసభ, సెక్రటేరియట్, హైకోర్టు అన్ని నడుస్తూ ఉన్నాయి. ఈ వాస్తవాలు దేశానికి చెప్పిన మహిళా సోదరులను కూడా కించపరుస్తా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనేది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా అందరం కూడా ఖండించాలి. హైకోర్టులో నిన్న వాదనలు ప్రారంభమయ్యాయి, మళ్ళీ వచ్చే నెల 5కి వాయిదా పడ్డాయి. స్టేటస్కో కూడా వచ్చే నెల 5 వరకు కంటిన్యూ అవుతూ 5వ తారీఖు అక్టోబర్లో వాదనలు ప్రారంభమవుతాయని కూడా మన వార్తలు చూసాం. కాబట్టి ఒక పక్కన న్యాయ పోరాటం జరుగుతూ ఉంది, ఒక పక్కన ప్రజా పోరాటం జరుగుతూ ఉంది, ఒక పక్కన ప్రజాప్రతినిధులు దళ్ళా జైదు గారు, రవీంద్ర గారు, రామ్మోహన్ నాయుడు గారు, కే సునీల్ నాని గారు కూడా అటు పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో కూడా మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ అమరావతి మీద దాడి ఒక పక్క చేస్తూ ఉన్నారు, రెండో పక్క ఇటు చూడండి 110 కోట్లు ధాన్యం డబ్బులు రావాలి. ఈరోజు కూడా ధాన్యం అమ్ముకొని ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అవుతుంది, ఇవాళ కూడా డబ్బు రాకుండా ఇంకా 110 కోట్లు బకాయిలు ఉన్నాయి. వాటిని కట్టకుండా మీరు ఇవాళ ఈ దాడి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేవాలయాల మీద జరిగిన దాడి మీద కూడా గత వారం రోజులు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరితో కలిసి, భక్తులతో కలిసి అందరూ కూడా భాగస్వాములై భక్తుల మనోవేదన, బాధ, ఆవేదన ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని తెలిపించారు, కలిశారు. స్వామిని అన్ని దేవాలయాల్ని పూజా కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. మరి ఆ రోజు ఎన్నికల ముందు గంగా నదిలో స్నానాలు ఆచరించారు, ముద్దుల మీద ముద్దులు పెట్టారు, ఇవాళ గుద్దుల మీద ముద్దులు గుద్దుతున్నారు, పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, వ్యాట్ ఇస్తూ పెంచుతున్నారు, రెండో పక్క కరెంట్ ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, గ్యాస్ కూడా ధరలు పెంచారు. ఈ ఆసరా చెక్కులతో కరోనా వ్యాప్తి కూడా పెంచుతున్నారు. మీరు ఇచ్చే చెక్కుల కోసం మహిళా సోదరిమణుల్ని, వేలాది మందిని, వందలాది మందిని కూర్చోబెట్టి మీ ఉపన్యాసానికి కరోనా బారిన వాళ్ళని పడేస్తూ ఉన్నారు. వాళ్ళ మరి అటువంటి కార్యక్రమాలు పక్కన పెట్టమని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరోనా వ్యాప్తి చెందకుండా అందరం కూడా ఈ సామాజిక దూరాన్ని పాటిస్తూ కనీసం ముఖ్యమంత్రి గారు సమావేశాల్లో కానీ, సమీక్షల్లో కానీ ఎక్కడా కూడా
మాస్క్ పెట్టుకొని మాట్లాడే పరిస్థితి మనం చూడాలి. ఆ క్రమశిక్షణ కానీ ఆ సమీక్ష చేసేటప్పుడు జాగ్రత్తలు కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే తీసుకోకపోవటం వల్ల తీసుకోలేకపోవటం వల్ల కింద స్థాయిలో ఈ విచ్చలవిడితనం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన అయ్యన్న పాత్రి గారు ఏ పాపం చేయని ఒక కాగితాన్ని అడ్డు పెట్టుకొని అచ్చెన్నాయుడు గారిని 81 రోజులు మీరు జైల్లో హాస్పిటల్లో పెట్టారు. ఇవాళ అడ్డంగా కుక్కయ్యారు మీ మంత్రి కుమారుడు దెన్నికారు తీసుకుంట ఫోటోలతో సహా వీడియోలతో సహా మొత్తం అయ్యన్న పాత్రి గారు చూపిస్తే ఆయన మీద బూతులు దాడి ఆయన మీద అసభ్యంగా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరు నాయకులు మాట్లాడారు. ఎవరైతే ఏ ఫోటో ముద్దాయన్నారో ఆ ముద్దాయికి సంబంధించిన కారుని మంత్రి కుమారుడు తీసుకున్నాడని ఆ సంబంధిత శాఖ కార్మిక శాఖ మంత్రి కుమారుడే అడ్డంగా దొరికిపోతే మంత్రి అడ్డంగా దొరికిపోతే నిన్న జిల్లా అధ్యక్షుడు బతుల అర్జెంట్ గారు ఏసీపీ ఆఫీసులో కూడా అన్ని జిల్లా పరిషత్లు కంప్లైంట్ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పాపం తెలియని అచ్చెన్నాయుడు గారిని 81 రోజులు జైల్లో పెట్టారు. మరి అడ్డంగా దొరికిన మంత్రిని ఎందుకు భద్రాద్రిలా ఎందుకు రాజీనామా చేయించలేకపోతున్నారు, ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు? మరి 1444 డైరెక్ట్గా అయిన పాత్రి గారే మీడియా సమక్షంలో ఫోన్ చేశారు, రికార్డ్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇంతవరకు సమాధానం లేదు. ఎక్కడా కూడా మీరు ఎవిడెన్స్ ఉందా, మీరు ఎవిడెన్స్ ఉంటే మీ అమ్మడే కేసులు గుర్తు చేస్తామని ముఖ్యమంత్రి గారి మాటలో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. ఎక్కడా కూడా సమాధానాలు లేవు. ఎక్కడా కూడా వాటికి సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. 3 సింహాలు పోయినాయి, మాయమైనాయి, ఎత్తుపోయారు, మీ ప్రభుత్వంలో పోయినాయి అన్నారు, గత ప్రభుత్వంలో పోయినాయి అన్నారు. జమ్మిదడి దగ్గర పోయినాయా, జమ్మిదడి దగ్గర నుంచి రథాన్ని గుడికి తెచ్చినప్పుడు పోయినాయా, గుళ్ళో పెట్టిన తర్వాత సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోయినాయా అని నేను అడిగాను. అమ్మవారి గుడికి వెళ్ళి నేను ప్రశ్నించాను, ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలా, సింహాలు పోయినాయని బయటపడి 2 సింహాలు 2 రోజులైంది కేసు పెట్టలేదంటే ఎదురుదాడి చేశారు, తప్పుచ్చాలనే ప్రయత్నం చేశారు, మంత్రి ఇవి సమర్థించుకున్నారు, మళ్ళీ 72 రోజులకి 72 గంటలకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంతవరకు 3 సింహాలు అదా తెలియలేదు. నిన్న మంత్రి మాట్లాడుతున్నాడు 3 సింహాలు 6 లక్షలు ఎండే కదా పోయిందని, మిద్దెలు కడతారా అని అడుగుతుంది, మేడలు కడతారా అని అడుగుతుంది. ఆంజనేయ స్వామి చెయ్యగలదా ఎదిగిందండి, చేయరటం కాదు, భక్తుల మనోభావాలు భక్తుల మనసుల మీద దాడి జరుగుతూ ఉంది, భక్తి విశ్వాసాల మీద దాడి జరుగుతూ ఉంది. ఎంత బాధ్యతాహిత్యంగా మాట్లాడారు ఆంజనేయ స్వామి, చెయ్యి వెలిగిన దాని మీద లక్ష్మీ నరసింహ స్వామి ఆయన రథం కాలబడితే ఏంటంట, ఉత్తరాధం చేస్తాం కదా అంట. 3 సింహాలు 2 సింహాలు ఏముంది, 6 లక్షలు ఉంటుంది, సంతకం ఎవరో పెట్టాలంట. బ్రిటిష్ వారే 100 సంవత్సరాలు పరిపాలన బ్రిటిష్ వారే సాంప్రదాయాలను గౌరవించారు.
जवाहरलाल नेहरू गारु कूडा विदेश संबंधिंचिन वाळ्ळु स्वामीवारी नमकंतो पूज ఆ విశ్వాసంతో కొలిచినప్పుడు వాళ్ళకి రోగం తగినప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళు తిరుమల వస్తే ఆనాటి ప్రధానమంత్రి గారు ఈఓ గారికి ఫోన్ చేసి ఆ డిక్లరేషన్ సంబంధించిన కార్యక్రమాలన్నీ చేయమన్నట్టు కూడా మనం వార్తలు చూస్తా ఉన్నాం. అబ్దుల్ కలాం గారే అన్నీ తెలిసేట్టు చెప్పారు. ఇవాళ ఒక విత్తండవాదంతో బాధ్యత రాజ్యంతో భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా మత విశ్వాసాల మీద భక్తుల మనోభావాల మీద సమాజంలో అన్నదమ్ములా కలిసి ఉండే హిందూ ముస్లిం భాయి భాయి కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు కూడా ఓసీ వర్గాలు సమాజంలో అన్ని వర్గాలు కూడా కలిసిమెలిసి ముందుకెళ్తా ఉన్న సమయంలో ఈ విధంగా ప్రభుత్వమే బాధ్యత గల మంత్రులే ముఖ్యమంత్రి గారి మౌనంతో ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి గారి అంతరంగాన్ని మంత్రులు వాళ్ళ నాయకులు ఈ విధంగా ప్రదర్శించటం ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం అందరూ ఖండిస్తూ ఉన్నారు. దీని మీద సమాధానం చెప్పాలని కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఫైబర్ గ్రిడ్లో కూడా ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఉరచల్లే కార్యక్రమం డిపార్ట్మెంట్ లోకేష్ కూడా కాదు. లోకేష్ సంతకం పెట్టారని వేల కోట్లు అవినీతి జరిగిందని స్టారాజ్యంగా పుక్కాలు పుక్కాలుగా అంటే వీళ్ళు పనిచేయలేక 2000 కోట్లు అవినీతి అక్కడ ఖర్చు పెట్టి 770 కోట్లు 770 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 2000 కోట్లు అవినీతి జరిగింది. ఎంత దుర్మార్గంగా బాధ్యత రాజ్యంగా ఉరచల్లి అంటే 15 ఏళ్ళు పరిపాలన చేయటం చేతగాక గత 5 ఏళ్ళు మా మీద పడి ఇదే విధంగా ఉరచల్లే కార్యక్రమం చేశారు. ఇవాళ మేము ప్రశ్నిస్తుంటే బూతులు వస్తున్నాయి. నేను సమాధానం చెప్పి సమాచారం ఇచ్చి వాస్తవాలు ప్రశ్నిస్తుంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి శాఖలో పై తెప్పించుకొని లోకేష్ గారు సంబంధించి ఇంత బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు అంటే ఒకళ్ళ శాఖలో ఫైల్ ఒకళ్ళు ఎలా తెప్పిస్తారు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉండే ఫైల్స్ కానీ ఆన్లైన్ సిస్టమ్ కానీ ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా ఈరోజు పెద్ద పెద్ద ఐటమ్స్తో వాడపత్రికలోనే రాసుకున్నారు. వాళ్ళు ఏదైతే లోకేష్ బాబు సంతకం పెట్టింది ఈ టెండర్ కేంద్ర సంస్థ అయిన భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ బీబీఎన్ఎల్ పర్యవేక్షణలో జరిగింది. మొత్తం బీబీఎన్ఎల్ ఆధ్వర్యంలో జరిగింది. అంచనా పెంపు అనేది అవాస్తవం. ఇది అంచనాలు పెంచాలని కన్సర్న్ సెక్రటరీ సంతకం పెట్టడానికి మంత్రి గారి దగ్గర అనుమతి తీసుకున్న ఫైల్ సంతకాన్ని తీసుకొచ్చి ఫైబర్ నెట్లో సంతకం పెట్టారని ఎంత దుర్మార్గంగా వీళ్ళు బొరచల్లే కార్యక్రమం చేస్తున్నారంటే నీరు చెట్టు మీద ఎలాగో దాడి చేశారు, నీరు ప్రగతి మీద ఎట్లాగో దాడి చేశారు, ఇవాళ ఫైబర్ నెట్ అమరావతి మీద ఇదే విధంగా దాడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అంచనాలు 907 కోట్లు 1410 కోట్లకి ఈ విధంగా బొరచల్లే కార్యక్రమాన్ని స్టారాజ్యంగా అబద్ధాలు అసత్యాలు
ఏ విధంగా అట్లా అడ్డగోలుగా చేయాలో ఆ విధంగా చేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో పర్యవేక్షణలో జరిగిన వాటిని తీసుకొచ్చి కాబినెట్లో జరిగింది. బృందజల్లే కార్యక్రమం చేశారు. గల్లా జయదేవ్ ఎంపీ గారి కంపెనీలో మొత్తం తయారైపోయినాయి. ఆయన మీద బృందజల్లే కార్యక్రమం అక్కడ అమరరాజ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి థైరాయిడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద కేవలం 30,000 బాక్సులు మాత్రమే ఆర్డర్ ఇచ్చారు. మిగతా 9.7 లక్షల సెటప్ బాక్సులు దాసాన్ అనే కొరియన్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ అయ్యాయి. 9.7 లక్షలు కొరియన్ సంస్థ చేస్తే దాన్ని గల్లా జయదేవ్ గారి కంపెనీలకి బోర్డు చెల్లారు. అట్లాగే